ప్రజలకి నువ్వు అవినీతి పరుడు కాదని చెప్పాలనుకుంటే లై డిటెక్టర్ పరీక్షకి రా. లై డిటెక్టర్ పరీక్ష చేయాలి. దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి సొంతగా వాలంటరీగా ఆయనే వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి. చేయించుకుంటేనే దీంట్లో వాస్తవాలు ఏంటనేది తేల్తాయి. ఎందుకంటే ఆ రోజు మేము చెప్పాం, 2004లో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆ రోజు తనిచ్చిన విడవుట్లో అతనికి ఉన్నటువంటి ఆస్తి 7-8 కోట్లు ఇచ్చాడు. దాంట్లో 40 లక్షల రూపాయలు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి 40 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా నాకు ఇంత అప్పు ఉందని ఇచ్చాడు. మరి వాళ్ళ 4 లక్షల కోట్లు ఎలా సంపాదించావు జగన్మోహన్ రెడ్డి? ఏ విధంగా వచ్చినాయి 4 లక్షల కోట్లు? ఏ వ్యాపారంలో వచ్చినాయి? నీ తండ్రి ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర రెడ్డి బతికున్నటువంటి 6 సంవత్సరాల్లో అంతులేని అవినీతి చేసి దాదాపు 16 సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులో ఇరుక్కొని 43 వేల కోట్ల ఆస్తులు ఆ రోజు నీ సీజ్ చేశారు. 43 వేల కోట్ల ఆస్తులు అనేది ప్రభుత్వం చెప్పినటువంటి రేటు, మార్కెట్ వాల్యూ 100 కోట్లు. ఆ రోజు 100 కోట్ల ఆస్తులు నీది సీజ్ అయ్యి నీ దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ పట్టుకుంటే మరి ఎక్కడి నుంచి వచ్చినాయి 40 లక్షల రూపాయలు? నీ దగ్గర డబ్బులు లేక ఇంటిని తాకట్టు పెట్టుకొని 40 లక్షల రూపాయలు నీకు అప్పు ఉందని చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి 8 కోట్లు ఉన్నటువంటి ఆస్తి విలువ 2004లో మరి వాళ్ళ 4 లక్షల కోట్లు సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వ్యాపారం చేసి సాధించావు? ఏ వ్యాపారం చేసి సంపాదించావు?